తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం లబ్ధిదారులు ఉన్నారని రామగుండం శాసనసభ్యులు కోరకండి చంద్ర అన్నారు. వికలాంగులకు ఆసరా పెన్షన్ 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచిన ప్రొసీడింగ్ కాపీలను అందజేసే కార్యక్రమాన్ని రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. వికలాంగులకు ఇస్తున్న నామమాత్రము 500 రూపాయల పెన్షన్ను 2 సార్లు పెంచి 4016 రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ తనని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో 28225 మంది ఆసరా పెన్షన్ పొందుతున్నారని అన్నారు. మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం 3874 మంది వికలాంగుల లబ్ధిదారులకు 1000 రూపాయలు పెరిగిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు అండగా నిలిచిన కనిపించే దేవుడు కేసీఆర్ అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవడం మనందరి బాధ్యతని అన్నారు. పలువురు లబ్ధిదారులు వేదికపైకి వచ్చి మాట్లాడుతూ పింఛన్ మొత్తం 3016 నుంచి 4016కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆసరా వికలాంగుల పింఛన్ను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వికలాంగులకు అసౌకర్యం కలగకుండా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను వారి వద్దకే వచ్చి సిబ్బంది అందజేశారు. 8 ఇంగ్లాండ్ కాలనీ వంటి సుదూర ప్రాంతాల నుంచి రాలేని వారికి అక్కడే ఈ పత్రాలు అందచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు మనకు వికలాంగులకు ఆసరా పెన్షన్ ఎంత వస్తుండే? 500 రూపాయలు పెన్షన్ వస్తుండే. మరి ఆ 500 రూపాయలతో మన అక్కర ఒడ్డెక్కేదా? ఒడ్డెక్కేది కాదు. మనసున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి 3016 చేయడం జరిగింది. 3016 చేయడం జరిగింది. 3016 ఇస్తుంటే కూడా చాలామంది వికలాంగులు మాకు 4000 రూపాయలు కావాలని కోరుకున్నారు. మాకు 4000 రూపాయలు కావాలని కోరుకున్నారు. కానీ కోరుకుంటున్నాం కానీ ఇస్తాడో ఇయ్యడో అనే ఒక సందేహం ఉండే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మనసులో ఏముంటుందో మన మనసులో ఏముంటుందో మనసులో ఉన్నటువంటి దాన్ని తీర్చేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్. అందుకోసమే మీ మనసులో ఏముండే? మీ మనసులో 4000 రూపాయలు పెన్షన్ కావాలని ఉండే. ఇవాళ 4000 రూపాయలు పెన్షన్ ప్రకటించి ఇవాళ మీ అకౌంట్లలో వేస్తున్నటువంటి కేసీఆర్ సార్కు మనం అందరం కూడా ఎట్లా కృతజ్ఞతలు చెప్పుదామో చప్పట్లతోని గట్టిగా చప్పట్లు కొట్టాలంటే ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్. మరి కేసీఆర్ సార్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామా అనేటి వాళ్ళు చేతులు ఎత్తురైతే మళ్ళీ ముఖ్యమంత్రి మీరంటే మీరు అనాలి. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు? మళ్ళీ ముఖ్యమంత్రి మరి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను చేద్దామనే వాళ్ళు గట్టి అనాలి. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. అందరి తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే మళ్ళా కాబోయే ఎమ్మెల్యే మన అన్నయ్యనే. ఇందు మూలంగా మా వికలాంగుల తరఫున చంద్రన్న గారికి మరియు కార్యక్రమం అందరి పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు గత ప్రభుత్వాల నుంచి అరకొరగా ఉండే క్రమక్రమంగా పెంచుకుంటూ పోతారు. జీతాలు పెంచినట్టు గవర్నమెంట్ జీతాలు పెంచినట్టు మా పింఛన్ కూడా పెంచుతారు. చిన్న మెల్లగా ఆయన గవర్నమెంట్ జీతం ఇస్తే మాకు ఉద్యోగం కావాలని అడగం కదా, అవసరం లేదు. ఇక కేసీఆర్ దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్నగారికి మళ్ళొకసారి శుభాకాంక్షలు.
రామగుండం నగరపాలక సంస్థ మేయర్ గా డాక్టర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు జే అరుణశ్రీ డిప్యూటీ మేయర్ నడిపేలి అభిషేక్ రావు కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్ కల్వచల్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని నీల పద్మ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ ఎగ్లాస్పూర్ మధ్యరాల సోమన్పల్లి అంతర్గం తదితర గ్రామాల సర్పంచులు దేవక్క సతీష్ నోకరాజు శ్రీనివాస్ రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వరరావు సూపరింటెండెంట్ మనోహర్ అంతర్గం పాలకుర్తి ఎంపీడీఓలు డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.